మన శుభలక్ష్మి పెళ్లి చూపలేదుగా. అవునే, పెళ్లి కొడుకు తాతబ్బలా ఉన్నాడంట. ఉద్దం చెప్పినా పాపం, దానికంత ధైర్యం ఎక్కడుంది? నువ్వు చెప్పలేకపో. ఏంటి రాత్రి అడ్డంగా పెట్టారు? నువ్వు దాటెళ్తావని. ఏయ్ తిన్నగా మాట్లాడు. మర్యాద ఈ మర్యాద చాలా? ఈ మర్యాద, ఈ మర్యాద సీతానగరం నాయుడమ్మ మనవన్నీ చెప్పుతో కొడతావా? నీ పొగరు దించేస్తానే. ఈ ఊరు కాపు కాసే గూడెం దళితుణ్ణి, ఈ పులిమేర దళపతిని. మర్యాదగా దాన్ని వదిలే, లేదా నీ ప్రాణాలు పోతాయి. అంత మగాళ్ళురా మీరు, మీకు దమ్ముంటే ఈ గీత దాటి మా ఊరి ఆడపడుచు మీద చెయ్యి వెయ్యండి, అప్పుడు తెలుస్తుంది భీముడంటే ఏమిటో. ఒక్క తన్నికే కింద పడ్డారా మీరు? ఈ గీత దాటి మీరు రాలేరు గాని నేనే వస్తాను, చూసుకుందాం. పిలవరా మీ వాళ్ళని. ఏమనుకోవద్దన్నా, మనం కొట్టుకున్నాం. ఇంకెప్పుడైనా ఏ ఊరు వెళ్ళినా మన ఆడపడుచులు మాత్రం ఏమనొద్దే. థ్యాంక్స్ అన్నా. అమ్మాయి గారు, అదేంటి అమ్మాయి గారు మీరు నాకు దండం పెడతారు? మన ఊరు అమ్మాయి మీరు, ఈ ఊరోని నేను, మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత అమ్మాయి గారు, బాధ్యత. రండి అమ్మాయి గారు, మిమ్మల్ని ఇంటి దగ్గర దగ్గర పెడతా. థ్యాంక్స్. వద్ద అమ్మాయి గారు. అమ్మగారు, అయినా నేనేం చేశానని ఇవన్నీ నాకెందుకు? నాకెందుకని అందరిలా నువ్వు ఊరుకోలేదుగా. అక్కడ నువ్వే లేకపోతే నా బంగారు తల్లి ఏమై ఉండేదో. మా తృప్తి కోసం తీసుకో భీముడు. అమ్మగారు, మన అమ్మాయి గారు ఎవరు? మన ఊరు ఆడకూతురు. అమ్మాయి గారిని కాపాడటం అంటే మన ఊరు పరువు కాపాడటమేనమ్మా. అమ్మా, ఇందులో నేను చేసిందే ఉందమ్మా. అలా అనడం నీ మంచితనం భీము. మీలో గొప్ప మనసుంది, తీసుకో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. దండాలని రాఘవయ్య గారు. ఎరా భీముడు, ఏమన్నా పని మీద వచ్చావా? అమ్మాయి గారు రమ్మంటే వచ్చానండి. అవును నాన్నగారు, నేనే పిలిచాను. భీముడు మన అమ్మాయిని ప్రాణాలకు తెగించి కాపాడాడు కదండి. ఓహో, అదా, దాంట్లో ఈడు ప్రాణాలకు తెగించిందేముంది నా బొంద. మన అమ్మాయి అని తెలియక ఏవో పిచ్చాసాలు అయిపోయారు.
రాయుడు గారి మేనగోడలో ఈ రాఘవయ్య గారి అమ్మాయి అని తెలిసిన తర్వాత నా ఏళ్ళకి చామట్లో బట్టి అదే పారిపోయారు. కాకపోతే ఆ విషయం వీడు వాళ్లతో ధైర్యంగా చెప్పాడు అంతే. అదేం కాదు, అక్కడ ఏం జరిగిందో భీముడు ఏం చేశాడో నాకు తెలుసు, నీకేం తెలుసు? నువ్వు తిను భీముడు. ఇక్కడెందుకు, ఇంటికెళ్ళి తింటాళ్లే, ఇంకో నాలుగేయండి. వస్తానండి అమ్మాయి గారు, వస్తానండి అమ్మగారు. అమ్మాయి గారు, మీరు పెట్టింది చాలమ్మా, కడుపు నిండిపోయింది, కడుపు నిండిపోయిందమ్మా. బాబా రాఘవయ్య గారు మీరు చాలా గొప్పవారండి, మాకు మాకు బాగా పెట్టారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. గొప్పళ్ళు నాకు ఇంకా ఓపిక ఉందిలేరా. ఆడపిల్ల ఎదురుగా వస్తే కూర్చేయటమే. అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు వచ్చేసారు. వీడు అగడే బావా, అగండి. ఏంటా కంగారు, మన అమ్మాయి గారు. ఏంటి అమ్మాయి గారు ఎలా వచ్చారు? ఏ రాకూడదా? రాకూడదని కాదు, కానీ చెప్ప పెట్టకుండా లోపలికి రమ్మనన్నా పిలవరా, బయట నించోబెట్టి మాట్లాడతారు. రండి అమ్మాయి గారు, బావా రండి. అమ్మాయి గారు సారీ, మీ పెద్దంటోళ్ళు మా గుడిసెలోకి రావాలంటే కాస్త తలదించుకుని రావాలా, వంగండి రండి. ఆగండి ఆగండి, కూర్చోండి. కూర్చో భీముడు. పర్లేదండి, పర్వాలేదు, కూర్చో, కూకో తమ్ముడు. అమ్మాయి గారు, మా అక్క బావా, రండి కూర్చోండి. ఇవన్నీ ఎందుకండి అమ్మాయి గారు? భీముడు, నీకు తీపి లడ్డు పెడదామని ఇంటికి పిలిచి చేదు విషం పెట్టాను, అందుకే నా చేత్తో తీపి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను. థ్యాంక్స్ అండి, తినక తినబావా. ఏ మేనల్లో మేనకోళ్ళలో రండి రండి, అమ్మాయి గారు కార్డులు ఇచ్చారు రండి. చున్నా అమ్మాయి గారు, బాగుంది అమ్మాయి గారు, చాలా బాగుందక్క. ఎవరు పెట్టారు ఈ గోరింటాకు? మా మావయ్య. భీముడు, నాకు కూడా ఇలా గోరింటాకు పెట్టవా? పెడతాను అమ్మాయి గారు. ఏ గౌరీ, నీకు పెట్టిన గోరింటాకు ఇంకా మిగిలిందిగా. అలాగే మావయ్య. అమ్మాయి గారు, మీరింటికి వెళ్ళేసరికి మీ సేజ్ చూడండి, దొండ పండులో పండుద్దంటే. థ్యాంక్స్ భీముడు, మా ఇంటి దగ్గర జరిగిన దానికి తలదించుకున్నాను, కానీ ఇప్పుడు తలెత్తుకుని వెళ్తున్నాను. థ్యాంక్స్, వస్తాను. బాబు ఆపరా. ఇదేంది బాబు, కళ్ళు దుకాణంగా ఆపారు? చిన్న సంపెంగ్ ఉంది లేరా. మీరు ఇళ్ళకెళ్ళరా, తాగుపోతే వల్లారా, మీరు రండి. కస్టమర్స్ అంతా పంపించేశావే. కస్టమర్స్ ఉంటే మన కట్టు కదా, అందుకే పంపించేశాను. అది ఒకందుకు మంచిదేలే, నాకు కొంచెం ధైర్యం ఉంటది. వేశాను ఈ మాత్రానికే భయపడతారే. ఉన్నదిద్దరమేగా, అందుకు కొంచెం భయం వేసింది. చిల్లిపి కూకోండి అబ్బా, మిమ్మల్ని. మగతాడి కళ్ళు మొనగాడి కళ్ళుంది, ఒక గ్లాస్ వేస్తారా?
ఎక్కడైనా మగవాళ్లు కళ్ళు తాగుతారా, నీ చేత్తో ఒక గ్లాసు మంచినీళ్ళివ్వు, తాగి పెడతాను. అచ్చో రాత్రి కల్లో కూడా ఈ తాగి అన్నారు అన్నానా? మంచినీళ్ళెత్తున నా సెయ్యి పట్టుకుని ఒక్కలాగు లాగారు. లాగానా? లాగలేదా? లాగాను లాగాను. మరి లాగరే. తర్వాత ఏం చేశానో చెప్పవా? అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు, నువ్వు అసలే మామూలు మనిషివి కాదు. అవునవును, నేను మామూలు మనిషిని కాదు, బాగా గుర్తు చేశావు. తర్వాత ఏం చేశానో చెప్పవా? నా సెయ్యి ఎత్తుకుని పట్టుకుని ముద్దెట్టుకోవడానికి ముద్దాకా తీసుకెళ్లారు. తీసుకెళ్లి నా సిటికి నేను చూసి లచ్చి, నీ సిటికి నేను బోసిగా ఉందని మీ సిటికి నేను ఉంగరం తీసి తీసి నా సిటికి నేలకు తొడిగారు. తొడిగానా? మరది తొడగలేదా? తొడిగాను తొడిగాను. తర్వాత చూపుడేలు సిన్నబోయింది లచ్చి అని చూపుడు వేలకు తొడిగాను. ఆ పక్క ఈ పక్క నిండుగా ఉంది, మధ్య నిలిచిపోయిందంటూ రెండు వేళ్లకు తొడిగాను కదా. ఉంగరాలు తొడిగి ఊరుకున్నానా, ఇంకేమన్నా చేశానా? నాకు సిగ్గేస్తుంది, ఇంకా శానా శానా చేసావు బాబు. ఏం చేశాను? నా సెయ్యి ఎట్టుకుని ఇలా ఊపుతూ నా ఎడం సెయ్యి చూసి లచ్చి, నీకు లెఫ్ట్ కి రైట్ కి తేడా లేవు, అన్ని సమానవి, కుడి సెయ్యి చేసిన పుణ్యమేంటి, ఎడం సెయ్యి చేసిన పాపమేంటి అని ఈ నాలుగేళ్లకి ఉంగరాలు తొడిగారు. తొడిగాను తొడిగాను. లచ్చి నీ మెడ బోసిపోయింది అని నీ మెళ్ళో నగలన్నీ తీసి నా మెళ్ళో వేశారు. లచ్చి 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 ఎక్కడ జరుగుతుంది? ఆయన వచ్చాడు. మీ ఆయన? ఆడు చూస్తే నరికి పోగులెడతాడు. బాబు కామయ్య బాబు, ఏటి బాబు పని చాలా తొందరగా అయిపోయినట్టుందేటి బాబు. ఇంకా చెప్పండి, మన పని అయిపోతుంది, నువ్వు పోనీరా. పోతానులే బాబు, పోక అవుతావా. గోవిందా గోవిందా. అరుణా, హే శివాని, రారా. రామ్మా శివాని, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నా. ఏంటి సడన్ గా మా ఊరొచ్చావు? పల్లెటూళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను ఆంటీ. మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వస్తే అరుణ కూడా హెల్ప్ గా ఉంటుందని. ష్యూర్ ష్యూర్, నీకేం కావాలో చెప్పవే. అలా ఒకసారి బయటికి వెళ్ళి పొలాలు పంటలు చూసొద్దాం. ఓకే, ముందు మా పొలం దగ్గరికే వెళ్దాం, అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు. అమ్మా వెళ్ళేస్తావే? కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక చేస్తావంటి, నువ్వు రావే. ఆపండ్రా, పంచండ్రా అంటే పాటలు పాడుతున్నారు మీరు. కింద ఎక్కువైందిరా మీకు ఎదవల్లారా? వారు ఎదవా, పాటలు ఆపి పని చూడరా. ముద్దు పని చూడు. అక్కడ పాటలు, మీరు ఇక్కడ పాటలు, ఏంటది ఒళ్ళు బలిసినట్టుంది. నోరు ముసు పని చేయండి. అదేంటి బాబు, పని చేస్తున్నాం కదా, ఏదో పాడుకుంటూ పని చేస్తున్నావు. ఏంటి నాకేదో చెప్తావు? అదేంటి రాఘయ్య గారు, పని చేసే వాళ్ళు కొడతారు. ఏడాను మాట్లాడింది, పాటలు పాడకుండా పని చేయలేరంట. పాటలు పాడడానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? అయ్యా రాఘవయ్య బాబు గారు, పని పాట కలిసే పుట్టేయండి. అయినా తమరు గట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి, తమరికి ఏం తెలుసండి పని పాట సంగతి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనిషి గుండికాయ ఎట్టాంటిదో, పనికి పాట కూడా అంతేనయ్యా. బాబో గుండికాయ కొట్టుకుంటూ చూడండి, లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో, అలాగే పాట కూడా బాబు. మనిషి పని చేస్తున్నప్పుడు పాట టపా 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 టప పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబు. ఏంట్రా గుండికాయ పని పాట లబ్బు డబ్బు.